ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष శాస్త్రం మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్య నిస్రతే వాని జన్మకన్యా ప్రవాహవత్। రహస్యవాణి ప్రేక్షకులకి నమస్కారం। మన ఇవాళ 18వ తేదీ ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితములు జరగనున్నాయి మరియు పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం। ముఖ్యంగా గ్రహస్థితి గనక గమనించినట్లయితే మనకి మేషరాశ్యాత్ అంటే ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి మేషంలో కుజుడు, మిథునంలో రాహువు మరియు శుక్రుడి యొక్క సంచారము, కర్కాటక రాశిలో ఉన్నటువంటి గ్రహస్థితి గనక చూసినట్లయితే చంద్రుడు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు, సింహంలో రవిబుధులు, ధనస్సులో గురుకేతువులు, మకరంలో వక్రించినటువంటి శని, ఈ గ్రహస్థితి అనేటువంటిది ముందుగా మేషరాశి వారికి కనుక గమనించినట్లయితే ముఖ్యంగా మీరు కుజుని యొక్క సంచారం మూలంగా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడము, ఒక నిర్దిష్టమైనటువంటి విషయాలని ఇలాగే ఉండాలనేటువంటి ఒక సందర్భంలో ఉండడము, శత్రువులపై జయం ఎలా సాధించాలనేటువంటి ఒక ప్లానింగ్స్ వేయడం కావచ్చు, కొంత దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు, కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు, తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము మరియు కొంతమంది సభ్యుల్ని కలవడము, రాజకీయ నాయకులతో కొంత ఫ్రెండ్షిప్స్ లాంటివి మెయింటైన్ చేయడం అనేటువంటివి కూడా ఇవాళ మీకు కనబడుతున్నాయి। మరి మీరు ఇవాళ జాగ్రత్త వహించవలసినటువంటి సందర్భాలు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ధన విషయంలో, కుటుంబంలో స్త్రీల విషయంలోని, ఉద్యోగ సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లోని మరియు రుణాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి। ఇవాళ మీకు బాగా పాజిటివ్గా ప్రాపర్టీ విషయంలో చాలా పాజిటివ్గా ఉంటుంది ఇవాళ। ఇక మీరు ప్రార్థించవలసినటువంటి దేవత ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మీరు ఇవాళ ప్రత్యేకంగా సూర్యుని యొక్క ఆరాధన చేయండి। సూర్య నమస్కారాలు మీరు ఎంత చేస్తే అంత చక్కటి ఫలితాలు ఉంటాయి। ఇక తదుపరి వృషభరాశి, వృషభరాశి వారి గనక గమనించినట్లయితే ముఖ్యంగా ఇవాళ గవర్నమెంట్ రిలేటెడ్ కంఫర్ట్స్ పొందడము, అదేవిధంగా కొంతమంది గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఏవైనా సరే వెహికల్స్ కావచ్చు, ఆక్షన్స్లో కావచ్చు, ఆక్షన్స్ గవర్నమెంట్ ఆక్షన్స్ జరుగుతూ ఉంటాయి, భూములు లేనట్లయితే ఇంకేదైనా సరే అటువంటి ఆక్షన్స్ మూలకంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి విషయాల్లో మీకు చాలా చక్కగా ఉంటుంది। అదేవిధంగా తండ్రి గారి భూ సంబంధమైనటువంటి ఏమైనా వివాదాలు ఉన్నట్లయితే ఆ యొక్క వివాదాలు పోవడం ఇటువంటివన్నీ కూడా కనబడుతున్నాయి। ఇవాళ మీరు జాగ్రత్త వహించవలసినటువంటి సందర్భం ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇవాళ మీరు। ఇక మరొక విషయం ఏంటంటే లాంగ్ జర్నీ చేసేటువంటి విషయంలోని, బ్యాంకులో పెద్ద మొత్తంలో ధన సంబంధించిన విషయాలలోని మరియు హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సందర్భంగా చేసేటువంటి మార్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇవాళ మీరు। ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము, ఆదిత్య హృదయ పఠనము కనుక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి। చతుర్థ భావంలో ఎప్పుడైతే మీకు రవి బుధుల యొక్క సంబంధం ఏర్పడుతుందో, ఎప్పటి నుంచో గృహ సంబంధించిన విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులు క్లియర్ అయ్యేటువంటి ఆస్కారం అధికంగా కనబడుతున్నది। ఇక తదుపరి మిథున రాశి, మిథునము వారికి మీకు ఇవాళ మీ యొక్క ప్రయత్నములు సఫలీకృతం అవుతాయి। అందులో ముఖ్యంగా ఏంటంటే కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ వ్యక్తులతో అవ్వాల్సినటువంటి పనుల విషయంలో వాళ్ళని మీరు సంప్రదించడం మూలంగా ఆ యొక్క పనులు సఫలీకృతం అయ్యేటువంటి సందర్భం మరియు వివాహ సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ రావడము, కొన్ని శుభకార్యాలకి అటెండ్ అవ్వడం మూలంగా మీ వైవాహిక జీవిత సంబంధమైనటువంటి విషయాల్లో ఏవైతే కొన్ని కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ లేనట్లయితే మీ పార్ట్నర్స్తో కలిసి చేయాల్సినటువంటి కొన్ని బిజినెస్ లావాదేవీల్లో ఇంప్రూవ్మెంట్స్ అనేటువంటివి ఈరోజు ప్రత్యేకంగా మీకు కనబడుతున్నాయి। ఇక మీరు ఇవాళ జాగ్రత్త వహించవలసినటువంటి సందర్భం ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా ఇవాళ మీరు ఏదైనా సరే కొనుగోలు చేసేటువంటి విషయాల్లో, ముఖ్యంగా ఆన్లైన్లో ఏదైనా కొనుగోలు చేసేటువంటి విషయాల్లోని, ఆన్లైన్లో ఏదైనా కోర్సులు పొందేటువంటి విషయాల్లోని జాగ్రత్త వహించండి। మరియు వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండేవారు మీరు, ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి గ్రహస్థితి అటువంటివి ఎక్కువగా సూచిస్తున్నాయి। అంటే వెహికల్ డ్యామేజ్ అవ్వచ్చు, వెహికల్ విషయంలో అది ఆగిపోవచ్చు మధ్యలో, అంటే వెహికల్ సరిగ్గా ఉందో లేదో చూసుకోండి, వెళ్ళేటువంటి రూట్ ఏదైతే ఉందో అది కూడా సరిగ్గా చూసుకోవాల్సిన సందర్భం ఇవాళ మీకు। ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా
దుర్గా ఆరాధన ఓం దుమ్ దుర్గాయ నమః అనేటువంటి మంత్ర జపం చేసుకోండి, చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇక తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వాళ్ళ గ్రహస్థిత్యాగన చూసినట్లయితే ముఖ్యంగా మీకు ఇవాళ ధన సంబంధించినటువంటి విషయంలో చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. రుణ సంబంధించినటువంటి విషయాలలో, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి విషయాల్లో, లా రిలేటెడ్ సంబంధమైనటువంటి, అకౌంట్స్ రిలేటెడ్ సంబంధమైన ఉద్యోగం చేసేటువంటి వారికి కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయాల్లోనే మంచి ఫలితాలు జరగనున్నాయి. ఇక మీరు జాగ్రత్త వహించవలసినటువంటి సందర్భం ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, వ్యాపారాలలోని మరియు లాభ సంబంధమైనటువంటి విషయాల్లోని, అదేవిధంగా అత్తగారి నుంచి వచ్చేటువంటి ధన సంబంధించినటువంటి విషయంలో, అత్తగారి యొక్క కుటుంబ సభ్యుల విషయాల్లోని తెలియని ఒక చిన్న ఇగో రిలేటెడ్గా కావచ్చు, ఇటువంటివి కొంచెం వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. చక్కగా మీరు గోవుకి క్యారెట్స్ తినిపించండి, చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఇక తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఇవాళ పేరు ప్రఖ్యాతలు రావడము, మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మీరు ఇవాళ క్రియేట్ చేసుకునేలాగుంటుంది మీ యొక్క లైఫ్ స్టైల్ ఇవాళ. ఎందుకంటే బుధాదిత్య యోగం ఏర్పడుతుంది ఇవాళ రాశిలో, నక్షత్రం కూడా ఆశ్లేష నక్షత్రం నడుస్తుంది. కాబట్టి పేరు ప్రఖ్యాతలు రావడము, దూర ప్రాంతాలకు వెళ్ళేదైనా చదువుదాం అనుకునేటువంటి వారికి దానికి సంబంధించినటువంటి కోర్స్ మెటీరియల్స్ కావచ్చు, తత్సంబంధంగా కొన్ని శుభవార్తలు వినడం కావచ్చు, ఇటువంటివన్నీ కనబడుతున్నాయి. అలాగే పెద్ద మొత్తంలో ధనయోగము మరియు తండ్రి మూలకంగా ఏదైనా సరే కొంతవరకు మీకు సహాయ సహకారాలు అందడము, మరియు గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వారికి తత్సంబంధంగా కొన్ని శుభవార్తలు వినడం, ఇటువంటివన్నీ కనబడుతున్నాయి. ఇక మీరు ఇవాళ జాగ్రత్త వహించవలసినటువంటి సందర్భం ఏమిటి అని చూసినట్లయితే, కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరియు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేటువంటి వారు, లేనట్లయితే సెల్ ఫోన్ పాయింట్స్ ఇట్లాంటి పాయింట్స్ ఉంటాయి అలాంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ విషయంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, ఉద్యోగంలో కొలీగ్స్తో కావచ్చు కొంచెం మిస్కమ్యూనికేషన్స్ అయ్యేటువంటి ఆస్కారం కనబడుతుంది. ఇక మీరు ఇవాళ అటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటిది దక్షిణామూర్తి యొక్క ఆరాధన, దత్తాత్రేయుని యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇక తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వాళ్ళకి గ్రహస్థిత్యా కనుక చూసినట్లయితే ముఖ్యంగా టీచింగ్ జాబ్స్లో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ జాబ్స్లో ఉన్నటువంటి వారికి, అకౌంట్స్ రిలేటెడ్గా లేనట్లయితే కొంతమంది ట్యాక్స్ రిటర్న్స్ చేయిస్తూ ఉంటారు, వారికి ప్రత్యేకంగా మీరు ఏదైనా సొంతంగా ఏదైనా పెట్టుకునేటువంటి సందర్భం ఏర్పడుతుంది. లేదా ఒక్కొక్కసారి చిన్న పరిశ్రమ ఏర్పరచుకుంటూ ఉంటాం, అంటే చిన్న చిన్నగా ఏదైనా కుటీర పరిశ్రమ లాంటివి, దాని ద్వారా గవర్నమెంట్ ఏదైనా లబ్ధి పొందడం, ఇటువంటివన్నీ కనబడుతున్నాయి. ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి మరియు ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసినట్లయితే, మీరు మీ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో, మీ కుటీర పరిశ్రమకు సంబంధించిన ప్లానింగ్ ఏదైతే ఉంటుందో, ఆ యొక్క ప్లానింగ్స్ విషయంలో మీరు ఎవరిని కలుస్తున్నారు, ఎవరికి చెప్తున్నారు, ఎవరి మూలంగా మీరు ఆ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, మీరు దానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు అనేటువంటి విషయంలో క్లారిటీగా ఉండండి. మీరు ఇవాళ కనుక కాళికాదేవి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇక తదుపరి తులారాశి. తులారాశి వారికి వాళ్ళకి గ్రహస్థిత్యా కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఇవాళ మీకు కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, మీడియేటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, ఆస్ట్రాలజర్లకి, అదేవిధంగా ప్రొడ్యూసర్స్కి కావచ్చు, ఫైనాన్స్ ఇచ్చేటువంటి వారికి కావచ్చు, వీరందరికీ కూడా చాలా బాగుంది. మరియు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఏవైనా వ్యాపారాలకు సంబంధించిన, లావాదేవీలకు సంబంధించినవి కావచ్చు, అటువంటి విషయాల్లో మీరు ఇవాళ కనుక గవర్నమెంట్ వ్యక్తుల మూలంగా కూడా కొంత లబ్ధి పొందేటువంటి ఆస్కారం కనబడుతుంది. ఇక మీరు ఇవాళ జాగ్రత్త వహించవలసినటువంటి సందర్భం ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, గృహ సంబంధించినటువంటి విషయంలో, మార్పులకు సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన, శివుని యొక్క ఆరాధన, ఓం నమశివాయ అనేటువంటి మంత్ర జపము మిమ్మల్ని ఇవాళ కాపాడుతుంది. ఇక తదుపరి వృశ్చిక రాశి.
వృచ్చికము వారికి మీకు ముఖ్యంగా ఇవాళ ధనయోగము కలగనుంది. కాకపోతే అందులో కొంత రావాల్సిన డబ్బులో కొంత కట్ అయ్యి వస్తుంది, ఎందుకంటే ద్వితీయ భావంలో గురువుతో పాటు కేతు ఉన్నాడు. మరియు అకౌంట్స్, పోటీ పరీక్షలు, జాబ్లో ప్రమోషన్స్, ఇటువంటి విషయాల్లో ఒక క్లారిటీ రావడము, తత్సంబంధంగా లబ్ధి పొందడం కనబడుతుంది. ఇక మీరు జాగ్రత్త వహించవలసినటువంటి సందర్భం ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, మీడియేటర్స్ ఉంటారు. మీడియేటర్స్ ద్వారా మీరు ఏదైనా సరే అగ్రిమెంట్స్ కావచ్చు, వస్తు కొనుగోలు కావచ్చు, లేనట్లయితే మీరు ఒక మాట డైరెక్ట్గా క్లయింట్కి చెప్పేటువంటి విషయంలో మీడియేటర్ మీకు ఎలా చెప్తున్నాడు, తద్వారా మీరు ఆ విషయాన్ని ఎంచుకునేటువంటి విషయంలో, పర్సన్ ఎంచుకునేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండలేనట్లయితే మీకు అపకీర్తి కలిగించేలాగా జరిపేటువంటి ఆస్కారాలు ఉంటాయి వాళ్ళు. ఎందుకంటే శని తృతీయంలో వక్రించున్నాడు, ఆ యొక్క శని చంద్రుడిని చూస్తున్నాడు ఇవాళ. కావున ఇక మీరు ఇవాళ దేవతార్చన ఏం చేస్తే బాగుంటుంది, గణపతి యొక్క ఆరాధన చేయండి, చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇక తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి వాళ్ళ గ్రహస్థిత్యాగన చూసినట్లయితే ముఖ్యంగా ఇవాళ మీకు ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన, తీసుకునేటువంటి నిర్ణయంలో నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఇది నేను ఖచ్చితంగా ఇలాగే చేస్తాననేటువంటి ఒక సంకల్పం తీసుకోవడం కావచ్చు. మరియు గవర్నమెంట్లో ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వారికి కొన్ని లాభాలు కావచ్చు, సెంట్రల్ నుంచి వచ్చేటువంటి కొన్ని ఆదేశాల మూలకంగా కొన్ని లబ్ధి కలగడం కావచ్చు, ఇటువంటివన్నీ కనబడుతున్నాయి. మరి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, నూనె, ఐరను, లేనట్లయితే ఏదైనా లేబర్స్తో వర్క్ చేయించుకునేటువంటి విషయాల్లోని, తత్సంబంధంగా ధనము ఖర్చు పెట్టేటువంటి విషయాల్లోని జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, మీరు ఇవాళ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇక తదుపరి మకర రాశి. ఇక మకర రాశి వారి యొక్క స్థితి కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా మకరము వారికి విద్యా సంస్థలు, లేనట్లయితే భూ సంబంధమైనటువంటి విషయాలు, ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి విషయాలు, షేర్స్ రిలేటెడ్గా కొంతమంది షేర్స్లో కూడా పెడుతూ ఉంటారు, లేనట్లయితే ఏదైనా లాటరీ రిలేటెడ్ సంబంధించినటువంటివి, మరియు సేవా సంస్థలకు సంబంధించిన ఇటువంటి పనులు ఏవైతే ఉంటాయో మీకు ఇవన్నీ కూడా ఇవాళ మీరు కనుక ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. మరి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి అని చెప్పి చూసినట్లయితే, రీసెర్చ్ కోసం మనం ఖర్చు పెడుతూ ఉంటాం ఒక్కోసారి, ఆ రీసెర్చ్ కోసం ఖర్చు పెట్టేటువంటి విషయంలో ఎవరితో మనం ఖర్చు పెడుతున్నాము, మరియు ఒక్కొక్కసారి మనం నమ్మినటువంటి సిద్ధాంతం ఇది కరెక్టే అనుకొని వెళ్ళిపోతూ ఉంటాం గుడ్డిగా ఒక్కోసారి. అంటే మనకు ఒక్కొక్క రోజు అంత తెలివైన వాళ్ళం అయినప్పటికీ కూడా ఒక్కొక్క రోజు మనకి మాయ కమ్మినట్టుగా ఒక్కోసారి మనం నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాజకీయ సంబంధమైన విషయాల్లోని, సంతాన సంబంధించిన విషయాల్లోని, మరియు ఏదైనా సరే ఒక ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ఇవాళ వారాహి అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి 18వ తేదీ అంటే ఇవాళ ముఖ్యంగా ఏ విషయంలో అద్భుతంగా ఉండబోతుంది, వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, పరాక్రమంగా మీరు ఏదైనా చేసేటువంటి, ధైర్యంగా చేసేటువంటి విషయాలు, లీడర్గా మీరు నిలబడాలనుకుంటున్నప్పుడు కొంతమంది వ్యక్తులతో ధైర్యంగా వెళ్ళి మాట్లాడడం అనేటువంటిది మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. వాళ్ళు ఒక్కోసారి మనం ముడుచుకుపోయి ఉండిపోతూ ఉంటాం, ఏం మాట్లాడుతామో వాళ్ళతో మనకు ఎందుకు లేని, కానీ ఇవాళ మీరు ధైర్యం చేసి మాట్లాడే ప్రతీదీ కూడా మంచి ఫలితాలను ఇవ్వనుంది. ఇక మీరు ఇవాళ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ముఖ్యంగా ఇవాళ కుంభరాశి వారు చేసేటువంటి, అంటే కొంతమంది చూడండి వృక్షాలని, మొక్కల్ని పెంచుతూ ఉంటారు, అలాగే పెట్స్, పిల్లుల్ని కూడా పెంచుతూ ఉంటారు. అంటే మనం పెంచేటువంటి పెట్స్ మూలంగా మనకు ఏదైనా ఇబ్బంది వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి కాస్త పెట్స్తో అది కాస్త జాగ్రత్తగా ఉండండి ఇవాళ. ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ఇవాళ మీరు దుర్గా ఆరాధన చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి వారికి లోన్ రిలేటెడ్ డబ్బులు రావడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే సక్సెస్ అవ్వడము, మరియు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధంగా ఏమైనా పోస్టింగ్స్ పడుతున్నప్పుడు ఇవాళ మీరు దానికి సంబంధించింది ఏదైనా అప్లై చేయడము,
మరియు కాస్త గతంలో ఎప్పటి నుంచో మీకు తండ్రి గారితో కూడా కొంతమందికి వైరం ఉంటుంది. సహజంగా మీన రాశి వారికి కానీ మీన లగ్నం వారికి కానీ వారికి ఏదైనా వైరాలు ఉన్నట్లయితే మీరు ఇవాళ వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే ఆ యొక్క వైరం అనేటువంటిది కొంత తగ్గడము, గవర్నమెంట్ నుంచి ఏమైనా అసలు ఇబ్బందులు ఉంటాయి కాస్త తొలగిపోవడం అనేటువంటిది కనబడుతున్నది. ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన మరియు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ఇవాళ ముఖ్యంగా గృహ తల్లిగారి విషయంలోనే కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే గృహంలో చేసేటువంటి మార్పులు, తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఇవాళ గనక రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన మరియు విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం గనక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అయితే ద్వాదశ రాశులు వారందరికీ కూడా చెప్పొచ్చేది ఏంటంటే, మీ జన్మ జాతకంలో అద్భుతమైనటువంటి యోగాలు కనుక నడుస్తున్నట్లయితే ఎక్కడా మీరు భయపడాల్సిన పని లేదు, ఏదైనా చిన్న ఇబ్బందులు ఏమైనా జరుగుతాయా అని. అలా కాకుండా ఆల్రెడీ మీకు ఇబ్బందులు పడుతున్నట్లయితే ఇవాళ నేను చెప్పినటువంటి పరిహార మార్గాల ద్వారా కూడా మీరు క్లియర్ అవ్వడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.